అవును సార్, ఒకటి సార్, తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నేను పదవి చేపట్టిన దగ్గర నుంచి కూడా ఒక రకమైన ఒక్కొక్కసారి నేను డిప్రెషన్లో కూడా వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుందండి. ఏదైనా ఒక గ్రూప్ ఉంటుంది అనమాట, ఆ గ్రూప్లో ఏదైనా మార్నింగ్ అయ్యేసరికి ఒక క్లిక్ అన్న ఒక చిన్న మెసేజ్ వచ్చినా ఎక్కడో ఒక బాధ భయం, ఏమో ఎక్కడ నేను ఏం వినాల్సి వస్తుందో, ఎక్కడ అమ్మాయికి అత్యాచారం జరిగిందని వస్తుందో, లేకపోతే ఎక్కడ అమ్మాయి హత్య జరిగిందని వస్తుందో, అంటే ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుందేమో బెంగ అయితే చాలా హెవీగా ఉంటుంది. యాజ్ మా మేము బాధపడే తగ్గట్టుగా, మేము బెంగపడిన తగ్గట్టుగానే, మేము భయపడిన తగ్గట్టుగానే మినిమంలో మినిమం రోజుకి ఒక 2 ఇన్సిడెంట్లు అండి. ఇందాక మీరే యాజ్ పర్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చెప్పారు, ఈ 2.5 సంవత్సరాల కాలంలో దగ్గర 1500 రేప్ కేసులు ఫైల్ అయింది. పోనీ ఇందాక లాయర్ గారు చెప్పినట్టు ఇందులో కొన్ని ఫేక్ కేసులు, కొన్ని మామూలు కేసులు ఉన్నా 50-50 చేసుకున్న 750 కేసులు. అంటే దగ్గర రోజుకొక సంఘటన ఈ రాష్ట్రంలో అత్యాచారం కానీ హత్య కానీ జరుగుతుందంటే ఈ రాష్ట్ర పరిపాలకులు ఏం చేస్తున్నారు అని నేను అడుగుతున్నా. ఎందుకంటే పరిపాలకుల గురించి అంత పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన సందర్భం వస్తుందంటేనండి, పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ ఆయన ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కానీ ప్రతి ఒక్కరికి ముద్దులు పెట్టారు. రాజేంద్ర గారు, ఇక్కడ మనం చిన్న లాజిక్ చూసుకుంటే ఆడవాళ్ళనే దగ్గరకు తీసుకొని ఎమోషనల్ టచ్ చేసి ముద్దులు పెట్టి మెస్మరైజ్ చేసి, ఎస్ దట్స్ వై ఎమోషన్ టచ్ చేసి మెస్మరైజ్ చేసి మీకు రక్షణ కల్పిస్తాను, అలా చేస్తాను ఇలా చేస్తాను నమ్మబలికి మీద చెయ్యేసి ఓవరాల్గా అతను అనుకున్నది సాధించాడు. సీఎం కుర్చీలో కూర్చున్నాడు, కూర్చున్న నెక్స్ట్ మినిట్ నుంచి ఈ రోజు వరకు అతను రోడ్డు మీద బయటికి రావాలంటే పరదాలు కట్టుకుని రావాల్సిన పరిస్థితి తప్ప ఏ ఆడబిడ్డిని దగ్గర తీసుకుని నీకేం అన్యాయం జరిగింది, నీకే బాధ కలిగిందని చెప్పిన సందర్భం ఉందా అండి? అంటే మేము ఎక్కువ ఆలోచించేస్తున్నామేమో. మా పరిస్థితి ఎలా ఉందంటే ఆ రోజు, ఎందుకంటే ఈరోజు షర్మిలా గారిని మేము గుర్తు తెచ్చుకోవాలి, షర్మిలా గారిని తిట్టాలి కూడా. ఆయన జైల్లో ఉండేటప్పుడు ఇదే చెల్లి బయటకు వచ్చి నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి పాదయాత్ర చేసి అతనికి పొలిటికల్గా ఒక జీవం పోసింది ఆవిడ. ఎస్ అనిత గారు, కొంచెం సమయభావం, పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఇదే కొంచెం త్వరగా ముగించాలి కాబట్టి ఆబ్జెక్టివ్ గా మీరు చెప్పదలుచుకున్నటువంటి మీ పోరాటం అలాగే మీ ఆరాటం రేపు కాబోయేటటువంటి అనేక ఉద్యమ స్వరూపం మీరు ముందుకెళ్తున్నటువంటి సందర్భం చెప్తున్నాను సార్. తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయలేకపోతున్నాడు అన్న విషయం చెప్దానికే నేను ఎగ్జాంపుల్ చెప్పా. మాది ఒకటేనండి, ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళకి భరోసా కల్పించాలి, మహిళలకి భరోసా కల్పించాలి. 2.5 సంవత్సరాలు ఊరుకున్నాం ఇంతవరకు, మీరు ఏ విధంగా చేస్తారేమో అని ఆశపడ్డాం, ఆశ ఈరోజు అడియాస అయిపోయింది. కాబట్టి ఈరోజు మమ్మల్ని మేము రక్షించుకోవాలి, మా భవిష్యత్తుకు మేమే నాంది పలుకోవాలి. ఈరోజు ఒక రోజు దీక్ష అంటే చాలా లైట్గా తీసుకుంటారు, కానీ ఒక ఆడబిడ్డ కడుపు కాల్చుకుని ఒక దీక్ష నిరసన తెలియజేస్తుందంటే దానికి చాలా ఇన్డెప్త్ ఉంటుంది. ఈరోజు ఆ దీక్ష మేము అందరం కూడా ఏర్పాటు చేసుకొని ఈరోజు సంఘీభావంగా ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేసాం, ప్రతి ఒక్కరు వస్తున్నారు. మేము ఒకటే మేము చెప్తున్నామండి, ఈ రోజు ఈ దీక్ష కేవలం మీ తెలుగు మహిళలకు సంబంధించినదేనా, మిగతా వాళ్ళని కూడా న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని కూడా ఆహ్వానించారా? న్యూట్రల్ ఫ్లాట్ అందరినీ ఆహ్వానించామండి, అన్ని పార్టీల వాళ్ళని కూడా ఆహ్వానించాం. సంఘీభావం చెప్పమని చెప్పాము, వాళ్ళు కూడా వస్తున్నామని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఇది ఒక మహిళలకి సంబంధించి ఒక పార్టీకి, మేము ఒక పార్టీ బేస్ మేము తీసుకున్నప్పటికీ కూడా మహిళల రక్షణ గురించి, మహిళల భరోసా గురించి, మహిళల తాలూకా మనశ్శాంతి అంటే ఓవరాల్గా మానసిక హింసల నుంచి తప్పించడం గురించి మేము చేస్తున్న ఈ పోరాటంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహిళలందరూ కూడా మాకు సంఘీభావం చెప్పమని మేము విన్నవించుకుంటున్నాం మీ మీడియా ద్వారా. ఈరోజు మా స్వార్థం గురించో లేకపోతే ఏదో తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ పెరుగుతుందనో కాదండి, ఈరోజు రేపొద్దున ఈరోజు ఆ పక్కింట్లో ఆడపిల్లకి అలా జరిగిందంటే రేపొద్దున మా ఆడపిల్లకి జరుగుతుందేమన్న భయం, అలాంటి జరగకూడదనే ఆశ, జరగకూడదని ఆకాంక్షతోనే మేము ఈరోజు చేయబోతున్నాం. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి, ఇదే అప్పీల్గా మీడియా పరంగా అందరినీ అప్పీల్ చేసుకుంటున్నాను. ఓకే సుహాసిని గారు, ఒక్క నిమిషంలో ముగించరా. చివరిగా మనం రాజకీయాలకు అతీతంగా